నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ అని అంటే ఇది కథకు మీరే రాసుకున్నారా ఆ స్టోరీ నేనే రాసిన మరి యాక్టింగ్ చేస్తే మీరు మీరే కింగ్ హీరో మీరే మధ్యలో ఉంటారు మీ డైరెక్షన్ అంటే తలకాయ నొప్పి కదా యాక్చువల్గా నాకు ఐ మీన్ గైడ్ చేయడం చాలా ఇష్టం కమాండ్ చేసి ఒక క్రాఫ్ట్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా ఇష్టం సో నాకు అది ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు ఇప్పుడు యాక్టింగ్ అంటే జస్ట్ నా పని చేసుకొని వెళ్ళిపోవాలి యాక్టింగ్ కంటే నేను డైరెక్షన్ ఎక్కువ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసిన ఎందుకంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మన కమాండ్లో ఉంటాయి మనం ఒక మంచి కథ చెప్పాలంటే డైరెక్టరే మెయిన్ సోర్స్ కాబట్టి సో నాకు ఆ ప్రాసెస్లో ఏంటంటే ఎంత వర్క్ ఉంటే అంత నేను రిలాక్స్ ఉంటా వర్క్ లేకపోతే నాకు ఖరాబ్ అవుతుంది అంతే కదా మరి ఖరాబ్ అయినప్పుడు ఏం చేస్తుంటారు అంటే వర్క్ లేనప్పుడు రాసుకుంటా ఉంటాయి స్టోరీస్ రాస్తూ ఉంటా లేదు అని అంటే టీవీ చూస్తాను నైంటీ పర్సెంట్ టీవీ ఏమైనా ఇంటర్వ్యూస్ ఎక్కువ చూస్తూ ఉంటా ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు సెలబ్రిటీస్ కానీ హుఎవర్ ఇటు చాలా మంది ఇంటర్వ్యూస్ వస్తూ ఉంటాయి కదా లైఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళందరివి సో ఇట్లాంటివి చూస్తూ ఉంటాయి ఎక్కువ దసరా పండుగ ఎట్లా చేసుకుంటారు మీరు ఇంట్లో మా ఇంట్లో తెలంగాణ కదా మాది మేము సిద్దిపేట కదా సిద్దిపేట ఎస్ సిద్దిపేట సో మాది ఊరికి వెళ్ళి జంబి జంబి ఆకు తీసుకొని వచ్చి పాలపిట్టని చూసి వెళ్ళి ఇంటికి వచ్చి మంచిగా నాన్ వెజ్ వండుకొని తింటారు ఈ మిగతా నైన్ డేస్ అంతా లేడీస్ బతుకమ్మతా ఉంటారు అంతే సో మొత్తం రెడీ అయిన బతుకమ్మ ఇప్పుడు రెడీ అయ్యారు మెల్లగా టైంలో మంచి పని పండగ టైం వచ్చేసారు ఎగ్జాక్ట్ బిగ్ బాస్ హౌస్లో ఏం చేస్తారంటే పండగ టైంలో ఉండదు కదా యాక్చువల్గా ఏం ఉండదు ఎట్లా అంటే మేబీ చిన్న గిఫ్ట్ హ్యాంపర్స్ లాగా స్వీట్ బాక్స్ లాగా ఏవో వస్తాయి పాటు ఈసారి ఏమన్నా కండక్ట్ చేస్తారేమో నాకు తెలియదు ఎందుకంటే క్లియర్గా మేము ఇట్లాంటివి ఏవి మాట్లాడకూడదు అలా రీజన్ పరంగా రిలీజన్ పరంగా క్యాస్ట్ గురించి కానీ పాలిటిక్స్ ఏవి మాట్లాడకూడదు స్ట్రిక్ట్ రూల్స్ మాకు ఓకే సో వాళ్ళు ఏమైనా కండక్ట్ చేస్తే మేము ఆడడం లేదంటే పండుగ వచ్చింది వెళ్ళిపోయింది అంతే కానీ ఒకటే అర్థం కాదు నాకు అంత మీరు లోపల ఉంటారు కదా ఎంత గేమ్ అని తెలిసినా ఎంత మనకి మన కోసం మన మంచి కోసమే వచ్చామని తెలిసినా ఫ్యామిలీని మిస్ అయిపోతారు మిస్ అయిపోతారు కదా హండ్రెడ్ పర్సెంట్ మిస్ అవుతాం నేను చాలాసార్లు మేము కూర్చొని ఇట్లా అంటే ఉంటాం ఉంటాం సడన్గా డిస్కనెక్ట్ అయిపోతాం అబ్బాయి ఇంట్లో గుర్తొస్తున్నారు సపోర్ట్ ఇచ్చుకుంటారా ఇచ్చుకుంటారు ఖచ్చితంగా ఇచ్చుకుంటారు ఎవరికైనా చాలా ఈ అన్ఫా లైక్ ఇది దాన్ని ఫార్చునేట్ అని అన్ఫార్చునేట్ అని తెలియదు కానీ ఈ సీజన్ సీజన్లో అయితే మొత్తం అంతా సెంటిమెంటల్ క్యాండిడేట్సే ఒకటి ఏడ్స్ అయితే తెలియకుండా ఇంకోటి ఏడ్స్ చేస్తున్నాడు ఆటోమేటిక్గా అంతేనా క్లియర్గా కెమెరాలు ఎన్నోసే తెలియదు కానీ మేము చూస్తాం కదా అంటే అది రియల్ ఎమోషనా ఫేక్ ఎమోషనా చాలా వరకు కనెక్ట్ అవుతారు ఊరికే సో చాలా సెంటిమెంట్ ఎక్కువ ఉన్న క్యాండిడేట్స్ వచ్చారు దానివల్ల ఏదన్నా మాట్లాడాలన్నా కూడా ఎవడు ఫీల్ అవుతాడో అన్న ఇంటెన్షన్ వచ్చేది అప్పుడప్పుడు అవునవును ఈసారి ఐ థింక్ ఈ బ్యాచ్ ఈ సీజన్లో మీరు అన్నట్టు అందరూ కొంచెం బ్యాలెన్స్డ్ ప్రయత్నం చేశారు కానీ అది పండదు కాబట్టి షో వాళ్ళు మిమ్మల్ని అనౌన్స్మెంట్ ఇచ్చి రెచ్చగొట్టి అది జరిగిందేమో అనిపించింది నాకు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అంత పెద్ద హోస్ట్ చేస్తున్నప్పుడు మీరు అట్లాంటి మాటలు ఎందుకు అనడం రెచ్చగొట్టినట్టు అనేది నాకు అనిపించింది సో ఇక ఆ తర్వాత ఇంకా సమూహం అది పోతూనే ఉంది అట్లే ఫైర్ సోనియా ఎట్లుండేది సోనియా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది సో ఫిజికల్ గేమ్స్ తక్కువ ఆడింది అండ్ షీజ్ ఆమెకి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆమెకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు అంటే ఆమెకు పెరిగిన వాతావరణం కావచ్చు లేదంటే ఆమె కొన్ని లెక్చర్స్ గెస్ట్ లెక్చర్స్ ఇస్తూ ఉంటుంది బయట ఎన్జిఓలు రన్ చేస్తూ ఉంటుంది సో ఈ ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది ఆమె బై డిఫాల్ట్ ఉన్న అలవాటు సో ఆ అలవాటు కాస్త కొంచెం నెగిటివ్గా పోర్ట్ అయ్యింది బయట ఇంకా అంతే అట్లే ఉంటుంది హౌజ్లో ఎట్లుందో బయట అట్లే ఉంది కాకపోతే కొంచెం చాలా నెగిటివ్ ఆరా క్రియేట్ అయింది ఆమెకి అవును ఎవరెవరో పిచ్చి పిచ్చి పెట్టి కూడా చాలా బాధపడింది నాకు తెలుసు బాగా అంటే ఎందుకంటే తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఇంకోటి నాకు బాగా బాధ అనిపించింది ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ వన్ వీక్లోనే జనాలు స్లో స్లోగా దగ్గర అవుతున్నప్పుడు నువ్వు ఎందుకు వాణి క్లోజ్ అయినావు అట్లా ఇట్లా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేసి ఎట్లా అంటే నాకు ఏమో ఒక మదర్లీ ఫిగర్ లాగా నాకు గైడ్ చేస్తూ ఉంటుందని వాడు చెప్పడము వీడు నా అన్నలాగా లేకపోతే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తున్నాడని వాళ్ళు చెప్పడం సోనియా చెప్పడం ఇవన్నీ జరిగినాయి అన్ఫార్చునేట్లీ ఈ వీడియో ప్లే అయిందా లేదా పక్కన పెడితే ఇది పాపులర్ కాలేదు సో ఇప్పుడు నువ్వు ఒకసారి ఒకరి మీద నీకు వాని మీద ఏం ఫీలింగ్ లేక అబ్బాయి అమ్మాయి అనేది ఇప్పుడు జెండర్ డిస్క్రిమినేషన్ నువ్వు చేస్తేనే హగ్గనే చాలా డిఫరెంట్గా తెలుస్తుంది అరే అందరం ఒకటే రాబాయ్ మనుషులమే కదా ఏమున్నా దీనికి ఎందుకు ఇట్లా ఫీలింగ్ వస్తే నువ్వు పట్టుకున్న పెద్ద నీకు ఆ నెగిటివ్ ఫీలింగ్ రాదు ఒక మనిషి మీద నీకు ఆ నెగిటివిటీ లేనప్పుడు సో వాళ్ళిద్దరు కలిసిన నాకు ఎప్పుడు నెగిటివ్ అనిపోయేలే కానీ బయటకు వచ్చినాక నేను చూసిన మీమ్స్ షాక్ అయిపోయినా నేను చాలా ఘోరంగా అనుకున్నా నాకు చాలా బాగా ఆడపిల్లలకి పోనీ బిగ్ బాస్ ఎక్కడో తలుపు చాటు ఏదో చేసుకుంటుంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ఒక రియాలిటీ షోలో ఉంటే ఎవరికైనా తప్పుగా ఎందుకు ప్రవర్తిస్తారు ఎగ్జాక్ట్లీ నాకు బాధ అనిపించింది ఎక్కడ అంటే ఇప్పుడు అర్జున్ అనే తను బస్లో క్వశ్చన్ అడిగిండు నేను చాలా ఫీల్ అయ్యాను యాక్చువల్గా దానికి ఆమె సాఫ్ట్గా రియాక్ట్ అయింది కానీ చాలా మంది నవ్వుకుంటూ నాకు మెసేజ్ చేశారు మంచిగా అడిగిండు మంచిగా అంటే అరే మంచిగా పక్కన పెట్టేసి ఆడ ఒక అమ్మాయి ఉన్నది నువ్వు డైరెక్ట్ వచ్చి హక్ చేసుకున్నావు పార్క్ చేసుకున్నాక నీ హగ్గు నార్మలే ఉందే ఎందుకంత అంత అక్కృతారు హౌజ్లా అని అన్నాడు ఆయన అది ఎంత చండాలమైన క్వశ్చన్ అంటే అది నీకు ఏమని అనిపించవచ్చు అట్లా ఎట్లా అడుగుతారు అంతే కదా ఇవి కామన్ మీకు అయినప్పుడు బయట ఈ కామన్ కామన్ థింగ్సే పెద్దగా అవుతాయి వాళ్ళు వరుస్కే సినారీ చూస్తలేరు నాకు బాధ అనిపించింది కొంతమంది అమ్మాయిలే పంపిస్తారు నాకు అది మంచిగా అడిగిండు కదా అంటే అరే మీకు ఎందుకు అర్థం ఎత్తులేదరా పక్కన పెట్టు నువ్వు తప్పు చేసి నువ్వు ఎంత పెద్ద దొంగనన్నాగా రెండవదే నువ్వు ఒక అమ్మాయి అన్నప్పుడు అట్లీస్ట్ ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ఇది మనం మనమే ఇచ్చుకోకపోతే వేరే ఎట్లు ఇస్తాడు సో నాకు అవి నచ్చలేదు అని చెప్పి నేను మాట్లాడినా కానీ ఇంకా సమూహం ఎందుకో జనాలు ఘోరమైన నెగిటివిటీలు ఉన్నారు బట్ ఇక ఎట్లా అంటే వానికి దెబ్బ తగులుతనే వాడు రియలైజ్ అవుతాడు అంతే అప్పటిదాకా పట్టించుకోరు అసలు ఎట్లా గలీజ్ అయిపోయింది మొత్తం ప్రపంచమే అట్లా అయిపోయింది ఎవరు పడితే వాళ్ళు ఎవరు పడితే ఏది పడితే నోటికి వచ్చినట్టు వాగేవాళ్ళు అంటే ఎగ్జాక్ట్లీ అంటే సోషల్ మీడియాని నైంటీ పర్సెంట్ వరుసగా యూటిలైజ్ చేసుకుంటున్నాను మీకు ఇండస్ట్రీ ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు అవే అన్ని కాంట్రవర్సీలు అవుతున్నాయి కదా యా టూ మెనీ కాంట్రవర్సీస్ అవుతున్నాయి నాకు నాకు ఇదే అనిపిస్తుంది అండి మేజర్గా చాలా మంది ఛానల్స్ పాపులర్ చేసుకోవడానికి అంటే కొత్త కొత్తగా వస్తున్నారు అందరూ ఏం చేయాలని అర్థం కాక ఇప్పుడు నాకు జోక్ నాదే నా మీద చెప్తా నేను హౌస్లోకి వెళ్ళి బయటకు కూడా రాలేదు అవే నవీన్ హౌస్లోకి వెళ్ళి బయటకు రాగానే పారిపోయింది మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వకుండా అని ఒక నలుగురు తమ్ముళ్ళు చేసారంట మా వైఫ్ టెన్షన్ అవుతూ ఉంది నేనన్నా నేను ఎందుకు వారిపోతాయి ఎందుకోసం వారిపోతాను దొంగతనం చేసి పారిపోయినా పోయినా బయటకు వచ్చిన సో ఇట్లా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి కొంతమంది ఇట్లా చేయడం వల్ల ఇప్పుడు సొసైటీలో జరిగే వాటికి కూడా ఫస్ట్ థింగ్ జనాలు ఏం చేస్తారంటే వాడి సైడ్ పాయింట్ వీడి సైడ్ పాయింట్ రెండు తెలుసుకోకుండా వన్ సైడ్ ఆర్గ్యుమెంట్ తినేసి ధనాధన్ ధనాదాన్ని నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తున్నారు దానివల్ల స్క్రాప్ ఎక్కువైపోయిందని నా ఫీలింగ్ కానీ అన్ఫార్చునేట్లీ దాన్ని కట్ డౌన్ కూడా చేయలేం కరెక్ట్ కరెక్ట్ కట్ డౌన్ చేయలేం కానీ ఎక్కడో ఒకటి తిరగబడితే అయితే అది ఎవరో ఒకరు గట్టిగా తిరగబడాలి స్టాండర్డ్గా అవును ఇండస్ట్రీలో ఇప్పుడు మొత్తం అంటే అందరూ మాట్లాడుకుంటున్న ఈ మలయాళ ఇండస్ట్రీ హెల్త్ కమిషన్ రిపోర్ట్ కమిటీ రిపోర్టు ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అబ్బాయి మీకు నాకు ఏమో నాకు అర్థం కాదు అసలు ఐ జానీ మాస్టర్ విషయం ఒకటి వచ్చింది అవును అది జానీ మాస్టర్ది కూడా ఇప్పుడు వీలసేయమో ఒక రకమైన కేసు పెట్టారు ఆయన ఏమంటున్నాడు ఆయన అరే ఇప్పుడు ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఎందుకు కేసు పెడుతున్నాడు సో సంహం నేను అనుకోవడం ఏమో మధ్యలో ఇంకేదైనా జరిగి ఉండొచ్చు చాలా వరకు ఇష్యూస్ అంటే నేను ఒకటి నమ్ముతాను నాకు ఒకసారి నా ఫ్రెండ్ చెప్పిండు ఏదన్నా ఒక ఇష్యూ హైలైట్ అవుతుందంటే దాని కింద ఏదో పెద్ద జరుగుతుందరా చాప కింద నీరులాగే వెళ్ళిపోతుంది సో నాకు అట్లా అనిపిస్తుంది ఎందుకంటే చాలా సార్లు నేను అబ్జర్వ్ చేసిన అది సో మేబీ ఇది హైలైట్ అయి కింద ఏమైనా అవుతుంది నాకు అనిపిస్తూ ఉంటుంది ఏదన్నా సడన్గా రేజ్ అయిందంటే ఒక మేబీ అంటే అయ్యుండొచ్చు అని అనిపిస్తుంది అంటే అట్లా కొన్ని చూసిన నేను సో దానివల్ల అట్లా అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఈ తెలియదు ఆమె తెలియదు ఇద్దరు తెలియదు సో డెఫినెట్లీ వాళ్ళ గురించి ఏం మాట్లాడలేము మనం అదే అదే కరెక్టే కరెక్టే బట్ ఇప్పుడైతే మీరు డైరెక్షన్ కోసం మొత్తం అంతా రెడీ అవుతుండ్రు అవును పాటలు గీట్లు వస్తాయి ఏమన్నా మనకి నాకు నాకు రాదు నన్ను అడుగుతున్నా నాకు రాదు పాటలు పాడడానికి రాదు మనకి పాట పాడండి ఎందుకులేండి నాకు గొంతు నాతో అసలు ప్రాపర్గా ఉంది మీ గొంతు మంచిగా పాట పాడే గొంతులాగా ఉంది

నా మిషన్ యాక్చువల్గా మంచి మంచి ఫిలిమ్స్ తీయాలి అని నేను ఫిక్స్ అయ్యాను అంటే యాజ్ అన్ యాక్టర్గా నేను చేస్తున్నాను మంచి మంచి ఫిలిమ్స్లోనే నా కెరియర్ అంటే ఎండ్ అయ్యే టైంకి అంటే ఎట్లా అంటే ఒక ఇంకొక ట్వంటీ థర్టీ ఇయర్స్ తర్వాత నా గురించి ఎట్లా జనాలు మాట్లాడుకోవాలి రేడు మంచి ఫిలిమ్స్ చేసినాడు అని సో దాని గురించి సంహవ్ నేను రియాలిటీ బేస్డ్ సినిమాలే కనెక్ట్ అవుతా సో నేను ఎవ్రీ ఫిలిం ఏది చేసినా దాంట్లో ఏదో ఒక మెసేజ్ ఇద్దామని అయితే డెఫినెట్గా చూస్తా జస్ట్ నాట్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్ నేను చేసిన ఫస్ట్ సినిమా కూడా రామన్న యువత ఫ్లెక్సీలు వేయడం వల్ల ఏం రాదురా మీ డబ్బులు బొక్క తప్ప అనవసరంగా మీరు ఎంత పిచ్చుకుక్కలా తిరక్కండి ఖరాబ్ చేసుకోకండి మీ ఇంట్లో లైఫ్ని అన్న పాయింట్ పైనే నేను దాన్ని హ్యూమరస్ వేలో తీసుకొచ్చిన సో నాకు ఎందుకంటే నాకు సమూహం ఫ్లెక్సీలు అనేది నచ్చదు ఎక్కువ ఊరికే మనం ఏదో చేస్తాము ఆ మినిట్లో వాడు ఎంజాయ్ చేస్తాడు దానికోసం మనం చాలా రిస్క్ చేస్తాం లైఫ్లో దానివల్ల ఏం రాదు సో సేమ్ అట్లనే ఇప్పుడు తీసుకున్న లవ్ స్టోరీలో కూడా ఒక మంచి స్ట్రాంగ్ మెసేజ్ ఒకటి పెట్టినా సో అది ఎట్లా రీచ్ అవుతుందేమో చూడాలి అందరం వెయిట్ చేస్తున్నాం మీ సినిమా కోసం థ్యాంక్ యూ సో మచ్ సినిమా హీరో హీరోయిన్తో నేను అతి త్వరలో అంటే మీతోటి మీ హీరోయిన్ తోటి నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను థ్యాంక్ యూ అండ్ దానికి ముందు థ్యాంక్ఫుల్లీ నేను ఆ టైం వరకు ఫినిష్ చేసి అంతా చేస్తే సినిమా చూపిస్తాను మీకు దానివల్ల ఇంకా మంచి క్వశ్చన్స్ మీరు అడుగుతారు మా మళ్ళీ ఏమైనా మిస్టేక్ జరిగినా కూడా నేను అట్లీస్ట్ రెక్టిఫై చేసుకో ఎందుకంటే సినిమా తీసే లోపే ఏం చేసిన రిలీజ్ చేసాను మిమ్మల్ని మీతో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది మీకు సెన్సిబుల్ అంటే మీరు ఒకటి మీరు పల్లెటూరు నుంచి వచ్చారు కదా అవును అవును పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఫౌండేషన్ పునాదులు కరెక్ట్ గా ఉంటాయి మంచి ఒక సో ఎక్కడ చదివారు అక్కడ చదివారు అక్కడే చదివిన నేను మొత్తం అంతా సిద్దిపేటలోనే చదివిన ఇంటర్మీడియట్ నుంచి హైదరాబాద్కి వచ్చిన మీ ఆల్ టైం ఫేవరెట్ హీరో ఎవరు చిరంజీవి గారు సూపర్ సో అభయ్ నవీన్ వి విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మీరు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినా కూడా వెళ్తే వెళ్ళండి కానీ ఎవరు ఏమన్నా కూడా పరిచుకోకండి అక్కడ నేను అసలు అదే ఆ విధంగా ముందుకు పోయి మళ్ళీ కలుద్దాం అయితే తప్పకుండా